ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి ప్రవీణ్ మిఠాలు, పులిలాగా గాండ్రించి పిల్లిలాగా తిరిగి వెళ్ళిపోతున్నావు? ఏదో సాధించేస్తాను ఓడించేస్తాను అని నోటికొచ్చిన ప్రగల్భాలన్నీ పలికావు. పాపం ఇప్పుడేమో నోరు పడిపోయి కళ్ళు చెదిరిపోయి తల దించుకొని వెళ్ళిపోతున్నావు. ఒక్క ప్రాజెక్ట్ చేజారిపోయినంత మాత్రాన తల దించుకోవాల్సిన పరిస్థితి వచ్చినట్టు కాదు మిత్ర. ఎవరి ముందు తల దించుకోకపోయినా నా ముందు తల దించుకుంటావు కదా ప్రవీణ్ మిత్ర. ఎందుకంటే మా ప్రాజెక్ట్ని కాపీ కొట్టి మా ముందే అందరి ముందు ప్రజెంట్ చేశావు, అయినా మా ముందు నిలబడలేకపోయి నేను కొట్టిన దెబ్బకి విలవెల్లాడిపోయి సైలెంట్గా వెళ్ళిపోతున్నావు. ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్. నీ గోతులు తీసే బుద్ధి వల్లే ఈరోజు ఇంత పెద్ద ప్రాజెక్ట్ని చేజిక్కించుకున్నావు. దెబ్బకు దెబ్బ తీశానని సంబరపడిపోకు. ఈ ఒక్క దెబ్బతోనే నేను పాతాళానికి పడిపోయినట్టు నువ్వు ఆకాశానికి ఎగిరినట్టు కలలు కనకు మిత్ర. వైజాగ్ సముద్ర తీరంలో చూడలేదా? పడిపోయిన కెరటం పడిపోయినట్టే ఉండదు, మళ్ళీ ఖచ్చితంగా పైకి లేస్తుంది. చూడు ప్రవీణ్ మిట్టల్, నువ్వు కెరటం లాంటివాడివే, నేను సముద్రం లాంటోడి. నీలాంటి కెరటాలు పడిపడి లేచినా ఎంత పైకి లేచినా ఆ ఎగసి పడే కెరటాలను కూడా వెనక్కి లాగేసే బలమున్న సముద్రాన్ని గుర్తుపెట్టుకో. నన్ను గెలవాలంటే చీట్ చేసి గెలవలేవు, నన్ను గెలవడానికి ఫైట్ చేయడం అలవాటు చేసుకో, ధర్మయుద్ధం అలవాటు చేసుకో. అయినా నీకు ధర్మయుద్ధం చేత కాదు కాబట్టే దొంగ దెబ్బ తీయడానికి దిగజారావు. నీలాంటి దిగజారుడు పనులు చేసే వాళ్ళకి ఎప్పటికీ గెలుపు దక్కదు. నువ్వు పొరపాటు పడుతున్నావు మిత్ర, నేను కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేస్తే నిన్ను ఓడించడం పెద్ద పనేమీ కాదు. కాన్సన్ట్రేట్ చేస్తా, నిన్ను ఓడించి చూపిస్తా. ఆల్రెడీ ఒకసారి కాన్సన్ట్రేట్ చేసినందుకే వైజాగ్ వదిలేసి టర్కీ పారిపోవాల్సి వచ్చింది. ఈసారి మళ్ళీ తలపొగరుతో వచ్చావు, తలపడాలనుకుంటున్నావు. నీకు తల తిరిగిపోయేలాంటి సమాధానం మా మిత్ర చెప్తాడు. అప్పుడు నీ తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక మళ్ళీ ఏ టర్కీకో తైవాన్కో పారిపోవాల్సి వస్తుంది. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.